అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 22వ వార్డు తెలుగుదేశం అభ్యర్థి తలారి ప్రకాష్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 10వ తేదీన జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన 22వ వార్డు అభ్యర్థి తలారి జయప్రకాష్కి సైకిల్ గుర్తుకే ఓటు వేసి వార్డు సమస్యలు తీర్చడానికి అభివృద్ధి చేయడానికి తలారి జయప్రకాష్ని గెలిపించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో పాటు ప్రతి గడప గడపకు వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం తలారి జయప్రకాష్ మాట్లాడుతూ గతంలో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కళ్యాణదుర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఇప్పుడు 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చానని 22వ వార్డుకు సంబంధించి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా త్రాగునీటి సమస్య డ్రైనేజీ సమస్య వీధి దీపాలు వంటి సమస్యలపై దృష్టి సారించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి అవసరమైన సంక్షేమ పథకాలను ప్రభుత్వంతో పోరాడి సాధిస్తానన్నారు. అలాగే కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే టీడీపీ 24 వార్డుల్లో అందరి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 10/3/2021 తేదీ జరిగే కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికలందు మొత్తం 6 గ్రామాలు పట్టణం కలిసి 24 వార్డులు ఉన్నాయి. 24 వార్డుల అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పు అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఈ పొద్దు 22వ వార్డు అభ్యర్థి టి ప్రకాష్ గారు నిలబడినారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి అందరూ పట్టణ వాసులకు 22వ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఈ వార్డు సభ్యులందరినీ ప్రార్థిస్తున్నా. తలారి జయప్రకాష్ అని నేను 22వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు 4 సంవత్సరాల ఉచిత సామూహిక వివాహాలు, స్కూల్లో బుక్స్ పంపిణీ కార్యక్రమాలు, ముస్లిం వారికి ఎత్తుకొండ పంపిణీ కార్యక్రమాలు, ఎవరైనా చనిపోయిన వారి కుటుంబాలకు అంతైతే సాయం చేయడం జరుగుతున్నది. అమ్మ సేవా సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయించున్నాను. ఈరోజు 22వ వార్డు నుంచి పోటీ చేయడం కారణం ఏమనగా నా వార్డు నందు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని తలపెట్టినాను కాబట్టి నేను పదవులకు ఆశపడి పార్టీలో పోటీ చేయడం లేదు. సేవా కార్యక్రమాలతో మన వార్డు అభివృద్ధి కొరకు పోటీ చేయాలనుకుంటున్నాను. దాదాపు వైసీపీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావాల్సింది. పట్టణ అభివృద్ధిపై మన నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ మన నాయకులు కానీ ఎవరు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. నాకు ఒక అవకాశం ఇస్తే మన కళ్యాణదుర్గం 22వ వార్డులో మన నాకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ప్రతి ఓటర్ మహాశయులు నాకు అఖండ మెజార్టీతో గెలిపించి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నాకు ఒక అవకాశం ఇస్తే వార్డులో అనేక కార్యక్రమాలతో డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇంకా నిరుద్యోగ యువతకి వాళ్ళకి ఏమన్నా తోడ్పాటు అందించడంలో కానీ సహాయ సహకారాలు అందిస్తానని నా మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను. నన్ను 22వ వార్డు ప్రజలు ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించి సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మన 22వ వార్డులో ఏమైనా అందుకున్న ఉన్నా కానీ వాళ్ళకి దగ్గరుండి ఆ పనులు చేయించిస్తానని మన ఇది వీధి లైట్లు కానీ ఏమన్నా అసౌకర్యంగా ఉన్నా అవన్నీ చేయిస్తానని త్రాగునీటి సమస్య ఏమైనా ఉన్నా కానీ నా వరకు సహాయ సహకారాలు అందించి వార్డులో తాగునీటి సమస్య లేకుండా కృషి చేస్తానని పట్టణ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను. 22వ వార్డు అభ్యర్థి తరఫున అంటే మా మిత్రుడు శ్రేయోభిలాషి తలారి జయప్రకాష్ తరఫున మేమందరూ ఇక్కడికి ప్రచారం రావడం జరిగింది. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తలారి జయప్రకాష్ గారు వ్యక్తిగతంగా ప్రజాశ్రేయస్సును కోరి అమ్మ సేవా సంస్థ స్థాపించి ఎన్నో పెళ్లిళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆల్రెడీ ప్రజల్లో మమేకమైనాడు. మరి ఇతను ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున 22వ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మరి ఇతనికి సమస్యలు పరిష్కరించడంలో ఇతనికి వెనుతో పెట్టిన విద్య. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి ప్రజల్లో మమేకమవుతూ అందరు కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్న వ్యక్తులు కాబట్టి మేము చిత్తూరు నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ఇతని కోసం ప్రచారం రావడం జరిగింది. మరి పెద్ద ఆయన హనుమంతరాయ చౌదరి గారు కూడా వయసును లెక్క చేయకుండా ఎండను లెక్క చేయకుండా
ఈ వయసులో ఇంటింటికి తిరుగుతూ ఆయన జయప్రకాష్ గారికి సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పడం చాలా హర్షణీయం. ఎందుకంటే ప్రకాష్ గారు వ్యక్తిగతంగా ఈ 22వ కౌన్సిలర్ అభ్యర్థిగా కాకుండా కళ్యాణ దుర్గం పట్టణంలో మంచి పేరున్న వ్యక్తి. మరి ఇటువంటి వ్యక్తికి పట్టం కట్టి రాబో రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇతని సేవలు గుర్తించి అందరూ సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ తప్పకుండా పెద్ద ఎత్తున ఇతన్ని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ మీ మీడియా తరపున కళ్యాణ దుర్గం ప్రజల తెలుగుదేశం పార్టీ తరపున 22వ అభ్యర్థి కౌన్సిలర్ అభ్యర్థి ఈ వార్డులో ఉండవడానికి కూడా తప్పకుండా ఇతను ఓటు వేసి గెలిపించి పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చాడు. మీ అంతా దీన్ని తీసుకెళ్లి ప్రకాష్ గారికి మరింత ఉత్సాహంతో ముందుకెళ్లి తప్పకుండా ఈ విజయాన్ని చంద్రబాబు కానుక ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.